రాష్ట్రంలో రాక్షస పాలన కొనసాగుతోందని కాకినాడ రూరల్ నియోజకవర్గ నాయకులు పెంకే శ్రీనివాస బాబా అన్నారు. శుక్రవారం కాకినాడలోని జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో పార్టీ రూరల్ మండల అధ్యక్షులు రామదేవు సీతయ్య ద్వార అధ్యక్షతన తెలుగుదేశం పార్టీ రాష్ట్ర నాయకత్వం ముద్రించిన రక్త చరిత్ర బుక్లెట్ ఆవిష్కరణ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో రూరల్ నాయకులు పెంకే శ్రీనివాస బాబా, డాక్టర్ చప్పిడి వెంకటేశ్వరరావు, దేవు వెంకన్నలు పాల్గొని రక్త చరిత్ర పుస్తకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మీడియాతో మాట్లాడుతూ రాష్ట్ర పార్టీ ముద్రించిన రక్త చరిత్ర బుక్లెట్లను ప్రజల్లోకి తీసుకుని వెళ్లి వివేక హత్య కేసుల్లో నిజానిజాలను ప్రజలకు తెలియజేస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో కాకినాడ రూరల్ కరప మండల పార్టీ నాయకులు కొల్లాబత్తుల అప్పారావు, వినాయక్ తదితరులు పాల్గొన్నారు. ముందుకి రాకపోతే స్వయాన వాళ్ళ సిస్టరు కోర్టుకి వెళ్ళి ఎంక్వైరీ తెచ్చుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. దీన్ని బట్టే మీకు ప్రజలందరికీ అర్థమవుతుంది, ఎవరు భుజాలు తడుగుకుంటున్నారా అన్నది క్లారిటీ ఉంది. నిజ నిర్ధారణ అన్నది ఎన్నాళ్ళో పట్టదు. త్వరలోనే దీనికి బాధ్యులందరూ ఈ రక్త చరిత్ర వెనకాల ఎవరున్నారా అన్నది సిబిఐ ఖచ్చితంగా బయటికి తీస్తుందని తెలియజేస్తూ, ఈ పుస్తకం ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఇప్పటి వరకు మీకున్న కన్ఫ్యూజన్ని తేటతెల్లం చేయడానికి ప్రతి గ్రామంలోని మా కార్యకర్తల ద్వారా ఈ బుక్లు ప్రచురించి పబ్లిసిటీ చేసి ఇంటింటికి ఇవ్వటం కూడా జరిగింది. బాలయోగి గారికి నివాళులు అర్పిస్తూ ఈరోజు కాకినాడ రూరల్లో జగనాసుర చరిత్ర రక్త చరిత్ర అనే పుస్తకాన్ని పార్టీ అధిష్టానం ప్రజలందరికీ చేరువయ్యేలా ఈరోజు ముద్రించి పంపించింది. దాన్ని మేమందరూ కూడా ప్రజల్లోకి తీసుకెళ్ళి అసలు జరిగే తతంగం ఏంటి, ఈ హత్యలేంటి, అది హత్య లేకపోతే గొడ్డలి వేట అనేది పర్టికులర్గా ప్రజలందరికీ తెలియచెప్పడం కోసం మాకు తెలిసిన నిజాలు పార్టీ అధిష్టానం ఏదైతే పంపించిందో దాన్ని ప్రజలందరిలోకి తీసుకెళ్ళడానికి కృతజ్ఞతతో ఉన్నాము. అంచేత ఈ బుక్స్ అన్నీ కూడా ప్రతి ఒక్కరికి చేరవేసేలా మీ అందరూ కలిసి కృషి చేస్తామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేసి దాన్ని ప్రజలకు వివరించాలనే సంకల్పంతో మరి తెలుగుదేశం పార్టీ జగనాసూర అనే పుస్తకం రిలీజ్ చేయడం జరుగుతుంది. ఇప్పటికే గూగుల్ టేక్అవుట్ ద్వారా దొంగలు ఎవరు అనే నిర్ధారణ జరిగింది. త్వరలోనే ఈ జగనాసూర రక్త చరిత్రలో ఎవరైతే అంతకులు ఉన్నారో, ఎవరైతే వైసీపీ టీం ఉందో వాళ్ళందరూ కూడా త్వరలోనే జైలు పోలవడం తప్పదని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తాను. వెనకాల నుండి బ్యాక్గ్రౌండ్ అంతా నడిపించారనే పెద్ద చరిత్ర సృష్టించారు. అయితే జగన్ అవినాష్ రెడ్డి కలిపి గొడ్డలతో పచ్చిగా నరికి వాళ్ళు చంద్రబాబు నాయుడు మర్డర్ చేయించాడు, అధ్యయనం చేయడు, అధ్యయనం చేయడం 4 సంవత్సరాలు పెట్టి అలా తోసుకుంటానే వస్తున్నారు. ఇప్పుడు ఈ టేక్ ఓవర్లో జరిగింది ఏంటంటే మొత్తం ఎవరెవరు ద్రోహిలు ఉన్నారో మొత్తం అందరినీ కూడా సిబిఐ వారిని వెతుక్కుంటూ రోజు రోజుకి స్పీడప్ అవుతుంది. రాబోయే కొద్ది రోజుల్లోనే ఈ చరిత్ర బహిర్గతమై ఈ జగన్ రక్త చరిత్ర ఏంటో ప్రజలందరికీ తెలుస్తారు. జగన్ మాయ మాటలు ఎవరైనా నమ్మే పరిస్థితిలో లేరు. ఇప్పటికే ఇది పూర్తిగా వెళ్ళడైతే జగన్ గారి చరిత్ర ముగిసిపోద్దనే ఈ కార్యక్రమాన్ని ఈవేళ ప్రెస్ మీట్ ద్వారా